ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని వీడియోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ను ఉద్దేశించి కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీకు ప్రభుత్వ చిహ్నానికి జగన్మోహన్ రెడ్డి మొహానికి తేడా తెలియడం లేదా, మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి మొహం మీద అంత సరదాగా ఉంటే ఆయన మొహాన్ని మీ ఒంటి మీద ట్యాటూ వేయించుకోండి అంటూ ఆయనకి కొన్ని కమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతూ, మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెను దుమారాన్ని రేపుతోంది. అయితే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి మీద జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా స్పందించడం జరిగింది. మీకు అసలు ప్రభుత్వ చిహ్నానికి జగన్మోహన్ రెడ్డి మొహానికి తేడా తెలియడం లేదా, జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అంత ఇష్టం ఉంటే ఆయన మొహాన్ని టాటో వేయించుకోండి మీ ఒంటి మీద అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం ఈ కామెంట్లను ఎలా చూడొచ్చు మనం? అంటే దేనికైనా పరిధి పరిమితి ఉంటుందండి. ఆ పరిధి పరిమితి దాటినప్పుడు మనం ఒక ప్రశ్నార్థకం అయిపోతాం. ఆ ప్రశ్నార్థకం అయినప్పుడు తిరిగి మనం సమాధానం కూడా చెప్పుకోలేనంత ఆత్మరక్షణలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే అతి ప్రేమ, అతి ద్వేషం, అతి ఎప్పుడూ మంచిది కాదు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులకి అతి ద్వేషం చంద్రబాబు నాయుడు మీద, అతి ప్రేమ జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళకి ఉన్నది. పైగా అది చాలనట్లు వీళ్ళు కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు కావచ్చు, నిజంగా కూడా మేధావులు కావచ్చు, వీళ్ళు మేధావులు అన్నప్పుడు వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత ఉండాలి. ఆ సామాజిక బాధ్యత ఎట్లా ఉండాలి అంటే ఎవరు కొనలేనంత సామాజిక బాధ్యత ఉండాలి. దాన్ని ఎవరు ఖరీదు చేయకూడదు. అంటే మన వ్యక్తిత్వాన్ని అమ్ముకోవటానికి మనం సిద్ధపడకూడదు. అప్పుడు మాత్రమే మనము ఒక నలుగురికి ఆమోదయోగ్యమైన, నలుగురికి నష్టం కలిగించని మాటలు మాట్లాడగలుగుతాము, చేతలు చేస్తాము. ఇప్పుడు మేధావులు చేతలు చేయరు, ఓకే, మాటలైతే మాట్లాడతారు కదా. ఆ మాటలకి ఎంతటి నిష్పక్షపాత ధోరణి ఉండాలి, ఎంత ద్వంద్వ వైఖరి లేకుండా ఉండాలి. ఇప్పుడు మనకి భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఎవరితోనైనా, కానీ ద్వంద్వాభిప్రాయాలు ఉండకూడదు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ది భేదాభిప్రాయాల స్థాయి నుంచి ద్వంద్వాభిప్రాయాల స్థాయికి మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోటి వీళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఎస్ ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారిగా ప్రపంచ బ్యాంకు విధానాలని రాష్ట్రంలో అమలుపరిచిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచిన వాడుగా చంద్రబాబు నాయుడు మొదటి మెట్టులో ఉంటారు. ఆ రోజు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య అసలు ఈ గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను, లిబరలైజేషను అవసరమా, మన దేశంలో ఆ మూడు తీసుకొస్తే ఎలా తీసుకురావాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒకంత, అంటే ఈ మూడు కొంచెం అభివృద్ధిని కొంచెం ఎస్కలేటర్ మీద పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం మామూలు మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి, స్లోగానే వెళ్తాం. అదే ఫాస్ట్గా ఎక్కాలి, అలసిపోకుండా ఎక్కాలంటే ఏం చేస్తాం, ఎస్కలేటర్ మీద ఎక్కుతాం. అయితే ఈ ఎస్కలేటర్ మీద ఎక్కేటప్పుడు ఈ అభివృద్ధి కూడా మెట్ల మీద నుంచి కాకుండా ఎస్కలేటర్ మీద నుంచి తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడుకు ఉంది. అయితే ఈ ఎస్కలేటర్ మీద తీసుకెళ్ళదలుచుకున్నప్పుడు, ఈ ఎస్కలేటర్ ఎక్కించాలి అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కేటప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్కలేటర్ నుంచి దిగేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మూడు రకాల జాగ్రత్తలు తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, ఆయాసమైనా పర్వాలేదు నేను మెట్లే ఎక్కుతాను అనుకుంటారు, సమయం అయినా పర్వాలేదు మెట్లే ఎక్కుతాను అంటారు. కానీ చంద్రబాబు నాయుడు మట్టుకు అభివృద్ధిని ఎస్కలేటర్ మీద తీసుకెళ్లాలనుకున్నాడు. దానికి ఎలా తీసుకెళ్లాలనుకున్నాడు,
ఈ ఈ వరల్డ్ బ్యాంక్ సాయంతో ఈ ప్రపంచీకరణ విధానాల్ని నిర్ద్వందంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అంటే ఎంతంటే కట్ త్రోట్ అంటారు చూసారా, ఆ విధంగా తీసుకెళ్లాలనుకున్నాడు. ఈ తీసుకెళ్లే ప్రాసెస్లో చాలా ప్రైవేటైజేషన్స్ జరిగినాయి, చాలా సహజ వనరులకి ఇబ్బంది కలిగింది అభివృద్ధి పేరిట, అలాగే చాలామందికి పని పోయింది, కొత్త రకాల పనులు వచ్చాయి. దానివల్ల ఇప్పుడు ఈ పని పోయిన ప్రతి వాళ్ళకి కొత్త పనికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు ఏమనుకుంటారు వాళ్ళు, నా ఉద్యోగం ఎందుకు పోయింది, చంద్రబాబు నాయుడు వల్ల పోయింది, నేనెందుకు కాంట్రాక్ట్ ఉద్యోగం చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు వల్ల, నేనెందుకు అవుట్ సోర్సింగ్లో పనిచేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు వల్ల, నక్సలైట్ల మీద కాల్పులు జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు వల్ల. అంటే ఆ రోజు ఆలోచించింది కూడా ఏంటి అంటే, సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోకి విదేశీ సంస్థలు వస్తాయి, రక్షణ ఉండాలి ఇక్కడ, రక్షణ సంరక్షణ ఉంటేనే వేరే దేశం నుంచి మన దగ్గరికి వస్తాయి, పీస్ఫుల్ ప్లేస్, అలాగే వాళ్ళకి కరెంటు, నీళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫాస్ట్గా ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఫారిన్ కంపెనీలు వస్తాయి, ఫారిన్ కంపెనీలు వస్తేనే అభివృద్ధి వస్తుంది, అలా వస్తేనే మనం ఎస్కలేటర్ మీద పైకి వెళ్తాం. ఇలా ఆలోచించాడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాసెస్లో కొంతమందికి నష్టం జరిగింది, సహజ వనరుల విధ్వంసం జరిగింది, అలాగే నిరుద్యోగం పెరిగింది, ఇన్ని జరిగాయి. ఈ ప్రాసెస్లో శాంతి భద్రతలను అదుపు చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంలో చాలా నిష్కర్షగా నిస్వప్నోచంగా నక్సలైట్ల మీద అతను ఎక్కుపెట్టిన విధానాలు ఉన్నాయి చూసారా, పోలీస్ విధానాలు, అవన్నీ చాలా కొత్త కొత్త విధానాలు అప్పుడే కనిపెట్టాడు. అంటే పోలీసులో దానిలో రిఫార్మర్స్, సంస్కరణలు తీసుకొచ్చాడు పోలీస్ దాంట్లో కూడా, కొత్త కొత్త టెక్నాలజీస్ అప్పుడే విదేశాలకు పంపించి పోలీస్ అధికారుల్ని స్టడీ చేసి రమ్మని చెప్పి చెప్పటము, ఇట్లాంటివన్నీ. అంటే మన విస్తృతిని పెంచుకునే విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనకడుగు వేయలా. అయితే దీన్ని చూసి చాలామంది నక్సలైట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, నక్సలైట్ సింపతైజర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళంతా అసలు ఇంత ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు, దీనివల్ల నష్టం అనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మారారు. చంద్రబాబు నాయుడు టైంలో బిల్ గేట్స్ ఇండియా వస్తుంటే బిల్ క్లింటన్ వచ్చారు ఇండియాకి, క్లింటన్ గో బ్యాక్ అని చెప్పి ఉద్యమం నడిచింది. అలాగే ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వస్తుంటే అతనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, పోలీస్ కేసులు అయినాయి. మరి ఇప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత చూస్తే నిత్యకృత్యంగా వాళ్ళు వస్తూనే ఉన్నారు, రావడానికి చాలా గొప్పగా అనుకున్నాం. మొన్న ట్రంప్ ఇండియా, ట్రంప్ కాకుండా ట్రంప్ కూతురు వస్తే కూడా చాలా హడావుడి చేసేసాం మనం కదా. అంటే ఈ ఈ మారుతున్న కాలంలో మారాల్సిన విధానాల్ని స్పీడప్ చేశాడు చంద్రబాబు నాయుడు. దానివల్ల చాలామందికి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన వాళ్ళల్లో హరగోపాల్ గారు కూడా ఉన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు అప్పుడు ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా. ఏంటంటే చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు, ఇది మా నినాదం. అయితే సరే, ప్రపంచ బ్యాంకు విధానాలను మనం అందరం వ్యతిరేకించాము, చంద్రబాబు నాయుడు ఆ విధానాలను అనుసరించాడు కాబట్టి చంద్రబాబు నాయుడుని కూడా వ్యతిరేకించాము, కానీ అవే విధానాల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశాడు, అప్పుడు మాట్లాడలేదు. అలాగే నక్సలైట్ల మీద శాంతి చర్చల పేరుతోటి వాళ్ళని పిలిచి ఇవాళ నక్సలైట్ల పరిస్థితి ఇంత దీనావస్థలోకి వెళ్ళిందంటే కారణమే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎవరు మాట్లాడట్లేదు. ఇవన్నీ జరిగినాయి, ఇదంతా చరిత్ర. అయితే ఇవన్నీ చూసిన తరువాత ఒక పరిణితి గల అమ్ముడు బోని హరగోపాల్ గారు మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనా, జగన్మోహన్ రెడ్డి వినాశకర నమూనా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఆయన రీజన్స్ చెప్పారు. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, చైనా నుంచి ఒక ఆయన వచ్చాడు, వచ్చి వీళ్ళతో ఏదో మీటింగులు జరిగినాయి, అయిన తర్వాత ఐ వాంట్ టు మీట్ బాబు, ఐ వాంట్ మీట్ నాయుడు, ఐ వాంట్ టు మీట్ నాయుడు. ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇంత విదేశాల్లో ఇంత క్రేజా,
అని అనుకున్నాను నేను. కానీ తర్వాత చూస్తే అర్థమైంది, హైదరాబాద్ డెవలప్ అయిన విధానం చూస్తే మటుకు డెఫినెట్గా ఆయన కొన్ని కర్కశమైన విధానాలు పాటించుండవచ్చు, కానీ ఆయన ఒక అభివృద్ధి నమూనా అన్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి, నాగేశ్వర్ దగ్గరికి వచ్చేసరికి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గరికి వచ్చేసరికి, ఈ మేధావికి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన విధ్వంసం కంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం ఎన్నో వందల రెట్లు ఎక్కువ ఉంది. ఓకే, ఇసుక పాలసీ కానీ, మద్యం పాలసీ కానీ, పరిశ్రమలు రాకపోవటం కానీ, ఉపాధి విషయంలో కానీ, ఇలా రకరకాల విషయాల్లో చాలా విధ్వంసం జరిగింది. అది అది మాట్లాడేంటి మరి నాగేశ్వర్? ఇప్పుడు మాట్లాడాలి కదా నువ్వు, నీకు భేదాభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు పట్ల, మీరు నిష్కర్షగా చూపించారు భేదాభిప్రాయాన్ని. భేదాభిప్రాయాలు డిఫరెన్సెస్ ఉండటం తప్పు కాదండి, కానీ ఇదే పని ఇంకొకళ్ళు చేసినప్పుడు నువ్వు అదే విధంగా స్పందించకపోవడం తప్పు. దీన్ని ద్వంద్వ ప్రమాణాలు అంటారు. నువ్వు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నావు, ఈ వైఖరికి కారణం ఏంటి? కానీ చాలామంది అన్నట్లు నాగేశ్వర్ అమ్ముడుపోయాడు అంటే, నేనైతే ఆ మాట అనలేను, నేను ఆ మాట అయితే అనలేను, కానీ ఈయనకి ఎక్కడో ఒక ప్రేమ అయితే ఉంది. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. ఆ ప్రేమ ఈయన్ని, ఈయన కళ్ళని కప్పేస్తుంది, మనసుని కప్పేస్తుంది. అది పొరలు కమ్మిని అంటారు కదా, ఆ పొరలు కమ్మేసిన ఈయనకి జగన్మోహన్ రెడ్డి చాలా మంచిగా కనిపిస్తున్నాడు, ఏది చేసినా కరెక్ట్ అంటున్నాడు. ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అక్కడ 500,000 గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు, HPCL వాళ్ళు నివేదిక ఇచ్చారండి. అంటే 500,000 కనెక్షన్లు వెళ్ళిపోయినాయి అంటే ఎంతమంది వెళ్ళిపోయినట్టు తెలుసా అండి? పిల్లా పాపలతో కలిపి 2,000,000 మంది వెళ్ళిపోయినట్టు లెక్క. అంటే ఒక ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, ఆ ఇంట్లో 4 మనుషులు ఉన్నారు అనుకుందాం పోనీ, పరిమితంగా 2 పిల్లలు అయితే ప్రతి వాళ్ళకి ఉంటారు కదా, భార్య భర్త 2 పిల్లలు 4 కలిసి డిస్ప్లేస్మెంట్ అయిపోయారు అంటే, వలస వెళ్ళిపోయారు అంటే, ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే, 2,000,000 మంది నీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు అంటే, నువ్వు ఎంత చేతగాని చవటవు కాకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు? అది నీకు కనిపించట్లా నాగేశ్వరికి, ఎంత చవట పాలన కాకపోతే వెళ్ళిపోతారండి. ఉపాధి లేదు. ఇవాళ గల్లా జయదేవ్ పరిశ్రమ ఎందుకు వచ్చేసింది? అసలు కియాని పంపించేస్తానని పోయినసారి మేనిఫెస్టోలోనే పెట్టాడు, ఎందుకు పంపలా మరి? అంటే కియా వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి? మరి నీకెందుకు కనపడలా ఈ సంగతి నాగేశ్వర్కి? ఈయనకి తల చుట్టూ కళ్ళే కదా, అసలు కంప్యూటర్నైనా మేట్ నొక్కాలి, ఈయనైతే కదిపితే చాలు ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. మరి అలాంటిప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఏమైంది మీకు? మాలాంటి వాళ్ళని చెప్పాలా? నీలాంటి మేధావి ఉంది, మాలాంటి వాళ్ళు సముద్రంలో నీటిపొడితో సమానం, మేము నీకు చెప్పాల్సి వస్తుంది ఏంటి? ఏది పిల్లొచ్చి గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచినట్టు చాలా చాలా ఆవేశంగా ఉందండి నాకు. ఎందుకంటే నీకు అమరావతి విషయం విధ్వంసం నీకు కనిపించలేదా? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం అవుతుంటే ఒక తీర్మానం చేసి పంపమంటే పంపలేదు, అది కనిపించలేదా? పోలవరం రీటెండరింగ్ విషయంలో రీటెండరింగ్ విధానాన్ని కనిపెట్టి, ప్రపంచంలో ఎక్కడా లేని విధానాన్ని కనిపెట్టి ఆ దాని పనులు కుంటుపడేటట్లు చేసింది నీకు కనిపించలేదా? అసలు ఇవన్నీ చేస్తే ఎంత ప్రమాదం అండి. ఒక పోలవరం తీసుకోండి మీరు, ఎంత కాస్ట్ పెరిగిపోతుంది? ఇప్పుడు ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అనేది ఇన్ టైంలో జరగాలి. నువ్వు ఏదో ఒక కారణం చెప్పి, ప్రకృతి వైపరీత్యాలనో ఇంకోటో కారణాలు చెప్పి ఒక 2-3 నెలలు ఆలస్యం కావచ్చు, 6 నెలలు ఆలస్యం కావచ్చు, అంతకంటే ఆలస్యం అయితే ఏమవుద్దంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కనపట్టలేదంట? కనపట్టలా. మరి ఇవి కూడా కనిపించాలి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలకు సరిపడా మీరు మందు తాగండి, మీరు మందు తాగే దానివల్ల వచ్చే ఆదాయం మీద నేను అప్పు తెచ్చుకున్నాను, ఇది ప్రపంచం అంతా తెలుసు కదా. ఎక్కడ ఈ ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటిది జరగల. మరి ఇది తెలిసినప్పుడు దీని మీద ఎందుకు మాట్లాడ్డావు నాగేశ్వరు? దీని మీద కూడా మాట్లాడాలి కదా. మరి ఇవన్నీ అయిపోయినాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకొకటి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆయన చేయబోయేది ఏంటంటే, ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తే నాకు భూమి ఉంటుంది, నా టైటిల్ నీ దగ్గర ఉంటుంది. అంటే
నా టైటిల్కి సంబంధించిన ఏదైతే విలువ ఉంటుందో, ముఖ విలువ అంటారు దాన్ని, ఆ విలువ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ కాస్ట్ మీద తను తనఖా పెట్టుకుని అప్పు తెచ్చుకున్నాడు అనుకోండి, సరే అప్పు తెచ్చుకుంటాడు, ఆ సంగతి కూడా నాకు తెలీదు అనుకుందాం. ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, వచ్చిన తర్వాత ఈ తనఖా సంగతి తేలుతుంది నాకు. నేను ఆయన్ని అడుగుతా ముఖ్యమంత్రిని, ఏంటయ్యా బాబు నా భూమిని నువ్వు తనఖా పెట్టుకున్నావేంటి అని నేను అడిగాను అనుకోండి, లేదు లేదండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పెట్టాము, దానికి ఎవరూ ఏమి చేయలేము, అది ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు తాకట్టు పెట్టుంది, కానీ మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు బాధపడతారు, మీరేం బాధపడక్కర్లేదు అని చెప్తారు. నేను ఒప్పుకుంటానా? పోనీ మీ ఆస్తిని అట్లా చేస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు నాగేశ్వర్ ఆస్తిని అలా ఇస్తే నాగేశ్వర్ ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న ఆస్తుల విలువ ఏదైతే ఉందో ఆ విలువని ఆధారంగా చేసుకుని అప్పు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇది ఆయన ప్లాన్, ఇది ఓకే. అందుకే ఆయన పైగా ఆయన సోక్ ఏంటి అంటే ప్రతి చోట నా ఫోటో ఉండాలి, ప్రతి చోట నా ఫోటో ఉండాలి అని చెప్పి ఫోటో వేసుకుంటున్నాడు. దీన్ని నాగేశ్వర్ ఎలా చూస్తున్నాడు అంటే బట్టతలకి బోడిగుండుకి ముడేసే వాళ్ళు ఉంటారు మేధావులు కొంతమంది, ఆ కోవకు చెందిన ఈ మేధావి, మీరు బర్త్ సర్టిఫికెట్ కోసం వెళ్తారు కదా, బర్త్ సర్టిఫికెట్కి వెళ్ళినప్పుడు మున్సిపాలిటీ వాడు సంతకం పెడతాడు కదా, నాకు పుట్టిన బిడ్డకి నువ్వు సంతకం పెట్టడం ఏంటి అని అడుగుతామా? నా తండ్రి చచ్చిపోతే మరణ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వటానికి అసలు నువ్వెవడం అక్కడ సంతకం పెట్టడానికి అని అడుగుతున్నాడు. అసలు దానికి నువ్వు ఫోటోకి ఏమన్నా సంబంధం ఉందా అండి? మరి సంతకం పెట్టినోడు ఫోటోనే ఉండాలిగా అట్లాంటి అనుకున్నప్పుడు ఆ మున్సిపల్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ మున్సిపల్ అధికారి ఫోటో పెడితే ఊరుకుంటావా? మరి నువ్వైతే ఊరుకుంటావా? అంటే ఈయన సమర్థనలోకి వెళ్ళిపోయాడండి జగన్మోహన్ రెడ్డిని. ఓకే, చాలామంది మేధావులు 2019లో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే ఉద్దేశంతో చాలామంది జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఆ మేధావులు ఎవరో మాట్లాడట్లా, కానీ ఈ సదరు మేధావి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనికి చాలామంది అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్కి ఇచ్చినట్లు ఒక ప్యాకేజ్ ఇచ్చేశాడు ఆయనకి, అందుకే ఆయన ఆ ప్యాకేజ్ ప్రకారమే మంచైనా చెడైనా ఏదైనా తాలైనా తప్పైనా బుల్డోజ్ చేసేస్తున్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు తప్పితే వేరే రకంగా మాట్లాడకపోవటానికి ఇది కారణం. ఓకే, ఇది అసలు అసలు విషయం ఇది. అందుకోసం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా దుర్మార్గమైన యాక్టు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచబోతుంది. ఆయనకి భూమి మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో, భూబకాసురుడు అంటాం కదా, అలా భూబకాసురుడయ్యి భస్మాసురుడు అనే కథ మీరు వినే ఉంటారు. ఈ భస్మాసురుడు ఎట్లా అయితే తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని నేను ఎవరినెత్తిన చేయి పెడితే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు నా వాళ్ళు భస్మి పట్లమైపోతారని ఒక వరం తెచ్చుకున్నాడు. అలా చివరికి తన నెత్తి మీదే చేయి పెట్టుకొని భస్మం కాబోతున్నాడు, భస్మం అయిపోయాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవన్నీ చేసిందన్నీ ఒక ఎత్తు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకొక ఎత్తు. అందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే అతన్ని ఓడించబోతుందని చెప్పి నా నమ్మకం. ఇది ప్రొఫెసర్ నాగేశ్వరకు కూడా ఈ ఆవేదన అర్థమైతే బాగుంటుంది. పక్కన రైతులు, అమరావతి రైతుల్ని ఎలా ముంచాడో తెలుసు కదా, అలాగే ఇప్పుడు అందరి ఆస్తుల్ని ఇలాగే కైంకర్యం చెయ్యాలి అని అనుకునే ఒక దుష్ట బుద్ధి నుంచి, దుష్ట శక్తి నుంచి ఆ రాష్ట్రాన్ని కాపాడాలి అని మీరు కోరుకుంటే మంచిది కానీ మేధావి గారు, ఇలా మీరు జగన్మోహన్ రెడ్డి పక్షం వహించి అసలు ఈయన కూడా తాదాత్మ్యం చెందిపోయి జగన్మోహన్ రెడ్డి అనడం కూడా మానేసేసి జగన్ అన్న అనేదాకా వచ్చేశాడు అంటే ఏమాత్రం ఏ మాదిరి ఇంద్రజాలం మహేంద్రజాలం జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశాడా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద అని అనిపించేంతగా ప్రొఫెసర్ నాగేశ్వరు ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అందుకే ఆంధ్ర ప్రజలు అంత కడుపు మండి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.